ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ముందుగా అతడు చేసే పని గురించి తెలుసుకోవాలి. ఒక శక్తి గురించి తెలుసుకోవాలంటే అతడి బలం బలగం చూడాలి. ఒక నాయకుడి గురించి తెలుసుకోవాలి అంటే ప్రజల్లో అతడికున్న ఆదరణను గుర్తించాలి. మనుషులను చూడకుండా మనసెరిగి సాయం చేసే గుణం ఉండాలి. అలాంటి వ్యక్తి అన్ని రకాలుగానూ శక్తియుక్తులున్న నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనెవరో ఆయన చేసిన పనులే చెబుతాయి. ఆయనను అభిమానిస్తూ చుట్టూ ఉండే జనమే అతడి బలం బలగం. సేవ తప్ప రాజకీయాలు తెలియవు. అందుకే ఏ పార్టీలోనూ లేనప్పుడే ఆయన ప్రజల కోసం సొంత నిధులు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందుకే ఆ పేరుకు అంతటి ఆదరణ. కులం మతం చూడకుండా 20 ఏళ్ల క్రితం నుంచే గుంటూరు ప్రాంత వాసులకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అందుకే ఆయన రాజకీయంగా వేస్తున్న తొలి అడుగులకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజకీయమంటే వృత్తి కాదు అని భావించే నైజం. సేవ చేయడానికి కులం చూడని తత్వం పెమ్మసాని చంద్రశేఖర్ది. అందుకే ఆయనకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎనలేని ప్రజాదరణ ఉంది. అది గుర్తించిన తెలుగుదేశం జనసేన కూటమి టికెట్ ఆయనకివ్వాలని నిర్ణయించింది. ఆ విషయం తెలిసాక చంద్రశేఖర్ ఎంత సంతోషించారో తెలియదు గాని అనేక మంది హర్షిస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే ఆయన స్వగ్రామం బుర్రిపాలానికి క్యూ కడుతున్న ప్రజలు. ఆయనకు టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి ఎంతో మంది స్వచ్ఛందంగా వెళ్లి ఆయనకు మద్దతు పలుకుతున్నారు. బుర్రిపాలెం అనగానే సూపర్ స్టార్ కృష్ణ గుర్తొచ్చేవారు. ఇప్పుడు 20 ఏళ్లుగా సొంత నిధులతో చంద్రశేఖర్ చేసిన సేవా కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం అమెరికా గడ్డలో ఉన్న సమయంలో కూడా పుట్టిన ప్రాంతాన్ని మరచిపోకుండా సేవ చేసేవారు. తెనాలిలో 10 ఏళ్ల క్రితమే 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు. పెద్ద పెద్ద నగరాల్లోనే దొరికే కార్పొరేట్ విద్యను గుంటూరు వాసులకు అందుబాటులోకి తెచ్చారు. పెళ్లి చేయటం అనేది పేదోడికి పెద్ద ప్రహసనం. కట్న కానుకల సంగతి ఎలా ఉన్నా పెళ్లి మండపం, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పేదల పెళ్లి ఖర్చు తగ్గించడానికి సొంత గ్రామం బుర్రిపాలెంలో స్థలాన్ని దానం చేసి పేదల కోసం కళ్యాణ మండపం నిర్మించారు. ఇవి మచ్చకు 2 మాత్రమే. వాస్తవంలో లెక్కకు మించి మంచి పనులు చేపట్టారు, ఇంకా చేపడుతూనే ఉన్నారు. అవన్నీ తెలిసినా గమనిస్తున్న గుంటూరు వాసులు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి నుంచి పోటీ చేయబోతున్నారు అని తెలియగానే తరలి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాము ఓట్లు వేసి గెలిపించి తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపుతామని హామీ ఇస్తున్నారు. వీటిని పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు ప్రజలు మెచ్చిన లీడర్ పెమ్మసాని అని కితాబిస్తున్నారు.